నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో కొత్త ప్రధాని తన యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం వ్యవధిని పేర్కొనలేదని చెప్పేసి రాజ్యాంగ నిపుణుడు మహమ్మద్ ఆల్ ఫీలీ గారు స్పష్టం చేశారు. అలాగే ఆయన పార్లమెంటు స్పీకర్ అహ్మద్ ఆల్ సాదున్ గారితో సమావేశం నిర్వహించారు. అలాగే ఈ యొక్క సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ టీవీలో ప్రవాస ఉద్యోగులను తొలగించే నిర్ణయాన్ని సవరించడానికి హామీ ఇచ్చారు. ఈ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారని చెప్పి వారిలో కొంతమంది అసెంబ్లీ టీవీ స్థాపనకు గొప్పగా సహకరించారని చెప్పి ఆయన స్పీకర్ గారికి వివరించారు. ఈ ఉద్యోగులు ఆర్థిక బాధ్యతలు కలిగి ఉన్నారని చెప్పి వాళ్ల యొక్క కుటుంబాలకు ఆర్థికంగా వీరే సహాయపడతారని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి ఆయన కోరారు. అలాగే కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి కనీసం 6 నెలల గ్రేస్ పీరియడ్ మంజూరు చేయాలని చెప్పి, ఒకవేళ ఉద్యోగాలు దొరకని పక్షంలో వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించకూడదని చెప్పి ఆయన వెల్లడించారు. మరి ఆయన యొక్క అభ్యర్థనను పార్లమెంటు స్పీకర్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పి వెల్లడిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రవాసులను తొలగిస్తే వాళ్ళ యొక్క కుటుంబాలు నష్టపోతాయని చెప్పి, అలాగే చాలా మంది కూడా ముందు నుంచి పనిచేస్తూ ఉన్నారు, మానవతా దృక్పథంతో ప్రవాసులను ఉద్యోగం నుంచి తీయకూడదని చెప్పి ఆయన వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.